ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రిల్లారా, ఒక దేశము రక్షించబడాలన్నా, శిక్షించబడాలన్నా, లేకపోతే దేవుడి ప్రేమకు పాత్రురాలుగా ఒక దేశం ఉండాలన్నా, శిక్షకు అర్హత పొందేదానిలాగా ఒక దేశం ఉండాలన్నా, అది ఖచ్చితంగా ఒక క్రైస్తవుడి చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ క్రైస్తవుడి ప్రార్థనే ఏ దేశానికైనా కూడా ఒక రక్షగా ఉంటుంది. కాబట్టి మన దేశము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ముఖ్యంగా రక్షించబడాలనేది మన అందరి యొక్క అభీష్టము. కాబట్టి ఖచ్చితంగా అందరూ కామెంట్స్ సెక్షన్లో, ప్రతి వీడియోలో కూడా మనం ఈ అంశాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరూ కూడా కామెంట్స్ సెక్షన్లో గాడ్ సేవ్ ఇండియా అని మీరు టైప్ చేసి కామెంట్ పెట్టి మన అభిలాషను మరి గట్టిగా తెలియచేయవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తాను. ఖచ్చితంగా గాడ్ సేవ్ ఇండియా అని కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, అలాగే వీడియోను లైక్ చేయండి. అనేక మందికి ఇది ఇంకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఇక మన విషయంలోకి వెళ్ళినట్లయితే, గత వారం రోజులుగా మన తెలుగు రాష్ట్రాలలో వినపడుతున్న, అత్యధికముగా వినపడుతున్న పేరు సరిపల్లి రాజేష్. ఈయననే మహాసేన రాజేష్ అని కూడా పిలుస్తారు. విషయం ఏమిటంటే, ఈ సరిపల్లి రాజేష్ గారికి, మహాసేన రాజేష్ గారికి పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోటీ చేయుటకు, అంటే ఉమ్మడి కూటమి అభ్యర్థిగా, తెలుగుదేశం మరియు జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఇతడు పోటీ చేయుటకు అవకాశం వచ్చింది. అయితే గత 5-6 రోజుల నుంచి జరుగుతున్న విషయం ఏమిటంటే, సోషల్ మీడియాలో ఈయనను విస్తారముగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. చాలామంది బ్రాహ్మణ సంఘాలు ఈయన యొక్క అభ్యర్థివత్వాన్ని క్యాన్సిల్ చేయాలని వారు ఆందోళన చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఈ ఆందోళన అన్నింటికీ కూడా కారణం ఏమిటి అంటే, ఆయన హిందూ దేవతలను, దేవుళ్లను దూషించాడని, అలాగే అగ్రవర్ణ అమ్మాయిలను మరి దూషణకరంగా మాట్లాడాడనేది ఈయన మీద మోపుతున్న అభియోగం. అయితే ఈయన నిజంగా చేశాడా చేయలేదా అని మనం ఆలోచన చేసినట్లయితే, చేశాడో చేయలేదో మనం ఇక్కడ తీర్పు తీర్చం, కానీ ఖచ్చితంగా హిందూ దేవుళ్లను ఈయన దూషించాడు అంటూ అనేకమైన వీడియోస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇది ఒక వెర్షన్. ఇక సరిపల్లి రాజేష్ గారి వెర్షన్ ఏమిటంటే, ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన అయితే అందరినీ క్షమాపణ అడగటం జరిగింది. అంతేకాకుండా ఆ యొక్క అసెంబ్లీ స్థానం నుండి ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని వదులుకొని ఎలక్షన్స్ నుంచి పక్కకి తప్పుకోవటం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన వెర్షన్ ఏంటంటే, ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, గతంలో నేను చేసి ఉండొచ్చు, అది తప్పై ఉండొచ్చు, అయితే ఎప్పుడో 2017-18లో నేను చెప్పిన విషయాలను మరి ఇన్ని రోజుల నుంచి కూడా ఎవరూ పట్టించుకోకుండా 7-8 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కావాలని వాటిని మళ్ళీ తెరపైకి తీసుకొని వచ్చి ట్రోల్ చేసి నన్ను రాజకీయంగా తొక్కేయాలని ప్రయత్నము చేస్తూ ఉన్నారని సరిపల్లి రాజేష్ గారు వాపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ 2 వాదనలు, 1 ఆయన తప్పు చేశాడని, 2 ఆయన నన్ను కావాలని రాజకీయంగా తొక్కేస్తూ ఉన్నారని. అయితే కొంతసేపు ఈ అంశాన్ని పక్కన పెడితే, ఇక విషయము మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే, చాలామంది పాస్టర్లు, దైవజనులు కూడా హిందువులను, హిందూ దేవతలను బాహాటంగా దూషిస్తున్న దృశ్యాలు మనకు సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక క్రైస్తవుడు అలా చేయ, బైబిల్ అదే మనకి బోధించిందా అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, మన అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. అయితే సువార్త నోటితో ప్రకటించేదానికంటే కూడా మన ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించడము చాలా ఇంపార్టెంట్. అయితే మనం చెప్పేదానికంటే కూడా మన ప్రవర్తన చూసి మారు మనసు పొందేవారు అనేక మంది ఉంటారు. ఉదాహరణకి అపోస్తలైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 8:13 ఏం చెప్పారంటే, నేను మాంసము తినటం వలన ఒక వ్యక్తికి అభ్యంతరకరమైతే అతని విశ్వాసము చెడిపోయే అవకాశం ఉంటే, ఒకవేళ అతడు ఆ కార్యము ద్వారా దేవుడికి దూరమయ్యే ప్రమాదం ఉంది అని నాకు అనిపిస్తే, నేను మాంసాహారాన్ని తినటానికి, ఆ దాన్ని నేను వదిలేసుకోవటానికి కూడా నేను సిద్ధమే అని పౌలు గారు చెప్పారు. అయితే నేటి కాలంలో జరగాల్సిన సువార్త పరిచర్య, క్రైస్తవుడి యొక్క వ్యవహార శైలి ఎట్లా ఉండాలంటే, ఒక మనిషిని క్రీస్తులోకి నడిపించేలా ఉండాలి, ఒక మనిషిని క్రీస్తుకు దగ్గర చేసేలా ఉండాలి తప్ప దూరం చేసేలాగా ఉండకూడదు. అయితే ఇప్పుడు ఎవరినైనా దూషిస్తే తిరిగి వారు మరి దూషించి ఇష్టానుసారంగా వారిని మాట్లాడితే, భవిష్యత్తులో ఎప్పుడైనా వారు దేవుడికి, యేసుకి అనుకూలంగా, యేసులోనికి రావడానికి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉండదు. అందుకనే మన రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారు సెక్యులరిజంని ఆయన ప్రమోట్ చేయడం జరిగింది. ఆయన చెప్పారు, ఒక మతము, ఒక మతాన్ని ఖచ్చితంగా గౌరవించుకోవాలి. ఇప్పుడు అంబేద్కర్ని
వదిలేస్తే మన క్రైస్తవ పెద్దలు గత కాలంలో గొప్ప పరిచర్య చేసిన అనేక మంది, మరి ముఖ్యంగా దేవదాస్ అయ్య గారు చెప్పారు, ఏ ఒక్కరిని కించపరచకూడదు, ఏ ఒక్కరూ బాధపడేటట్టు మనం వ్యవహరించకూడదు, మన దేవుణ్ణి మనం ప్రకటించుకోవాలి తప్ప ఎవరిని కూడా మనం తోలనాడకూడదని భక్తులు, దైవజనులు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన దేవదాస్ అయ్య గారు చెప్పారు, మనకి బాగా తెలుసు. అయితే ఇప్పుడు హిందువులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రాజ్యాంగము ప్రకారం ఇప్పుడు నువ్వు ఏ దేవుణ్ణి అయితే నమ్ముకుంటావో వారి దేవుణ్ణి వారు నమ్ముకొనుటకు ఖచ్చితముగా వారికి స్వాతంత్రం ఉన్నది, అది వారి ఇష్టము, దానిని మనము అభ్యంతరపరచకూడదు, వారిని మనము గౌరవించాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. నువ్వు క్రైస్తవుడితోనే అత్యధికంగా స్నేహం చేయడానికి ప్రయత్నం చేయి, క్రైస్తవులతోనే ఉండటానికి ప్రయత్నం చేయి, తప్పులేదు, కానీ గౌరవము మాత్రము అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గమనించండి ప్రియులారా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన దేశములో మెజారిటీ హిందువులే, కాబట్టి ఆ మెజారిటీ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మనము ప్రవర్తించకూడదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే వాళ్ళ దేవతలనేమో దెయ్యాలని, లేకపోతే వాళ్ళ దేవతల గురించేమో, వాళ్ళ పురాణాల గురించేమో అసభ్యంగా మాట్లాడి మనకేమవసరం ఉందండి వారి గురించి? వారి జోలికి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. మనం ఎప్పుడు మన సువార్తను పాజిటివ్ వేలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కాబట్టి వారి మనోభావాలు దెబ్బతినేలాగా మనము వ్యవహరించకూడదు. ఎందుకంటే కారణం ఏమిటంటే అది సువార్త ముందుకెళ్ళడానికి ఆటంకం, అది దానివల్ల అనేక మంది ఆటంకపరచబడతారు తప్ప క్రీస్తులోకి రావటానికి అవకాశం లేదు. పౌలు గారి యొక్క సేవ ఏమిటి? ఏం చేసైనా సరే ప్రయాసపడి ఒక వ్యక్తిని క్రీస్తు వద్దకు నడిపించడం. ఇప్పుడు ఇటువంటి కార్యాలు జరగటం ద్వారా ఎవరైనా క్రీస్తు దగ్గరకు వస్తారంటే రాకపోవటానికే ఎక్కువ అవకాశము ఉన్నది. అయితే వారి ఆచారాలు మనం పాటించాలా అవసరం లేదు, వారి సాంప్రదాయాలు మనం పాటించాలా అవసరం లేదు, మనకి బైబిల్ ప్రకారమే మన వ్యవహార శైలి ఉండాలి, అంతేకాని వారిని మాత్రము తోలన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, మన హక్కుల కోసం మనం పోరాడద్దండి అంటే క్రైస్తవులు ఖచ్చితంగా పోరాడాలి, అది సరైన మార్గంలో మనం పోరాడవలసిన అవసరం ఉన్నది. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు, అన్యాయాలకు ఖచ్చితంగా గలమెత్తాలి, కానీ వారిని అసభ్యకరంగా వారి దేవుళ్ళను దూషించి ఆ విధానంలోకి మనము వెళ్ళకూడదు. చూడండి, మన క్రైస్తవ్యంలోనే చాలామంది ఉన్నారు మంచివారు, గొప్పవారు, మన ఎవరూ చేయని పని వారు చేస్తూ ఉన్నారు. క్రైస్తవులకి ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సరే అక్కడికి వెళ్ళి వాలిపోయి గొప్ప పోరాటాలు చేస్తూ ఉన్నారు అనేక మంది. ఉదాహరణకు సీఎండిఎఫ్ అజయ్ బాబు గారు అనే పాస్టర్ గారు ఎక్కడ ఏ చిన్న క్రైస్తవుడి మీద దాడి జరిగినా అక్కడ ప్రత్యక్షం అయిపోతూ ఉంటాడు మన దేశంలో, చాలా గొప్ప విషయం. అలాగే క్రీస్తు విజయం ఛానల్ వారు, అలాగే వికేఆర్ గారు, ఇంకా చాలామంది పేర్లు నాకు తెలియకపోవచ్చు, వారందరూ కూడా క్రైస్తవుల యొక్క అభ్యున్నతి కోసం వారి మీద ఎవరన్నా దాడులు చేసినా సరే ఆ విషయాలను ప్రభుత్వాల దృష్టికి, ఇంకా చెప్పాలంటే బయట ప్రపంచం దృష్టికి తీసుకెళ్లి ఆ వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అద్భుతమైన పోరాటాలు చేస్తూ ఉన్నారు. తప్పులేదు, మనము సమస్యల కోసము మనము గలమెత్తుట తప్పులేదు, కానీ ఇలాగ వారి దేవతలను దూషించే ప్రయత్నం చేయకండి. ఈ మన బైబుల్ తెలియజేసేది ప్రేమ, సహృదయ భావము, పీస్ అండ్ హార్మోనీలో మనము ముందుకెళ్ళి అనేకులను క్రీస్తు కొరకు ఆకర్షించాలని మాత్రమే బైబుల్ తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు సరిపల్లి రాజేష్ గారు తప్పు చేశారా రైట్ చేశారా తీర్పు నేను తీర్చను, అది మన పని కాదు. అయితే ఏది జరిగినా కూడా ఇప్పుడు ఎండ్ రిజల్ట్ ఏంటి, ఆయన యొక్క రాజకీయ జీవితం పాడైపోయింది కదా, ఆయనైతే చాలామంది నన్ను మరి తొక్కేశారు అవన్నీ చెప్తున్నారు, ఒక అది పక్కన పెట్టండి, అది రాజకీయంగా వారు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. అయితే ఇప్పుడు జరిగిన కార్యము వల్ల ఆయన యొక్క రాజకీయ జీవితం అయితే పాడైపోయింది, అయితే అనేక మంది క్రైస్తవులు చట్టసభల్లో ఉండటం మనకే మంచిది కదా, క్రైస్తవులు రాజ్యాధికారాన్ని చేజెక్కించుకుని వారు కూడా శాసనాలు రూపొందించడంలో చక్కటి పాత్రదారులుగా వారు కూడా ఖచ్చితంగా ఉండటము మన అందరికీ అవసరము. అయినప్పటికీ కూడా అందరూ కూడా సరైన మార్గంలో హిందువులను దూషించే ప్రయత్నం ఎప్పుడూ చేయకండి. బైబిల్ చెప్పిన విధంగా పీస్ అండ్ హార్మనీని ప్రమోట్ చేస్తూ మన హక్కులను మనము సహృదయముతో మంచి మార్గంలో పోరాడే ప్రయత్నము చేస్తూ దేవుడికి ఇష్టలుగా మనం మారాలి. ఒక మాట మాత్రం గుర్తుంచుకోండి, నేను ముగించే ముందు చెప్తున్నాను, ఏం చేసైనా సరే పౌలు గారి యొక్క సేవా విధానం అది, ఏం చేసైనా సరే ఒక విశ్వాసి యేసుక్రీస్తు దగ్గరకు రావటానికి మార్గాన్ని మనము ఏర్పాటు చేయాలి. మన దేశంలో చక్కటి పీస్ అండ్ హార్మనీ క్రైస్తవుల మధ్యన, హిందువుల మధ్యన, ఈ ముస్లింల మధ్యన, ఇతర మతాలు జాతుల వారి మధ్యన చక్కటి హార్మనీ ఉంది, దాన్ని పోగొట్టే ప్రయత్నం ఎవరు కూడా చేయకండి. ఎవరైనా అవతల వైపు నుండి అటువంటి కార్యక్రమాలు చేస్తూ మనల్ని రెచ్చగొట్టినా మనం ఆలోచించి ముందుకు వెళ్ళవలసిన వారమైనా. కాబట్టి వీడియోలో నేను చెప్పదలుచుకున్న కంటెంట్ మీకు
నచ్చింది అని నేను నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమేన్.